ముందే చెప్పాడు 400 మందిని తీసుకుని నేను ప్రారంభిస్తా, వాళ్ళందరూ నాకు రక్షణగా ఉంటారు. రక్షణ కాదు, నీకు జనం లేక 400 మందిని పోగు చేశావు, కూలి జనాన్ని తీసుకున్నావు. కనీసం ఆ 400 మంది తిరిగేటువంటి పరిస్థితి లేదంటేనే ఈ పరిస్థితి ఏదో కొంత అర్థమైపోదు. జగన్మోహన్ రెడ్డి గారు మై కొట్టి మాట్లాడితే ఎంత ప్రమాణంగా ఉండేది, నువ్వు మాట్లాడితే దాన్ని కాపీ కొడితే అమ్మా అక్క చెల్లి జనాలు నవ్వుకుంటున్నారు. కాబట్టి కొన్ని కాపీ కొట్టుకో, అన్ని కొట్టలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి స్టైలే వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు జనాల్లోకి మమ్మైపోయాడు నేను పోతానంటే నువ్వు పెట్టుకున్నటువంటి కూలి జనం 400 మంది నీతో నడిచేటువంటి పరిస్థితులు లేకపోతే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు యువకళం ఫెయిల్ అయింది. కాబట్టి మనం ఏదో ఒక విధంగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే, ప్రభుత్వం మీద పురసెళ్లాలంటే మన వాడు పనికి రాలేదు. కాబట్టి ఈరోజు మర్రా చంద్రబాబు శ్రీధర్ రెడ్డి లాంటి వాడు వదిలిపెట్టి దాని మీద రకరకాలైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు ఎక్కడన్నా ఏదన్నా చేస్తే ఆ రోజు 23 మంది మీద ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాం, ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు అదే నిర్ణయం తీసుకుంటున్నాం. వెంకటగిరికి సంబంధించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇప్పటికే సమన్వయకర్తగా ప్రకటించాం. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన కేబినెట్ ర్యాంక్తో కూడుకున్నటువంటి ప్రోటోకాల్ పదవి ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు ఒక వ్యక్తి ఎంపీకి ఉండేటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే కన్నా పెద్ద ప్రోటోకాల్ ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు దాని గురించి మాట్లాడే ముందు మనం చెప్పాడు, నేను ఇప్పటికే అక్రమాలు చెప్పాను. అక్రమాలు ఎప్పుడు మాట్లాడావు, ఎప్పుడు ప్రశ్నించావు, ఇసుకల గురించి కానీ ఇంకొక దాని గురించి ఎప్పుడు మాట్లాడావు, వాటి గురించి కూడా విచారణ చేద్దాం. ఇబ్బంది ఏమి లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏమేమి జరిగాయనేటువంటి దాని మీద నువ్వు ఏది కోరుకున్నా విచారణ చేయించడానికి సిద్ధమే. నువ్వు మద్యానికి సంబంధించి, లెక్కలకు సంబంధించి, బారుల గురించి, అన్నిటి గురించి కూడా విచారణ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాట్లాడితే పర్లేదు, కానీ మొన్న నేను సమావేశం పెడితే దానిలోకి చెప్పుడు రానటువంటి వాడు, మామూలుగా జిల్లా పరిషత్ సమావేశాలకు వాటికి వచ్చేటువంటి వాడి, జిల్లా సమీక్షకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు మాట్లాడడానికి కారణం అప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నావు కాబట్టి. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది సరైనటువంటి విధానము కాదు. లేనిపోయినటువంటిదని ఊహించుకొని చంద్రబాబు ఉజ్జులో పడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తలవడానికి సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు నీకు ఒక విషయం చెప్తున్నా, నీకు కొందరు వ్యక్తుల మీద ఇష్టాయిష్టాలు ఉండొచ్చు. ఈరోజు పాపం ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన గురించి ఎందుకు అంత స్థాయిలో మాట్లాడాల్సి వచ్చింది అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీలో ఏదన్నా లోపాలు జరిగితే, ఎవరన్నా తప్పు చేస్తే ప్రశ్నించవలసినటువంటి, అడగవలసినటువంటి బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు మై కొట్టి మాట్లాడితే ఎంత ప్రమాణంగా ఉండేది, నువ్వు మాట్లాడితే దాన్ని కాపీ కొడితే అమ్మా అక్క చెల్లి జనాలు నవ్వుకుంటున్నారు. కాబట్టి కొన్ని కాపీ కొట్టుకో, అన్ని కొట్టలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి స్టైలే వేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు జనాల్లోకి మమ్మైపోయాడు నేను పోతానంటే నువ్వు పెట్టుకున్నటువంటి కూలి జనం 400 మంది నీతో నడిచేటువంటి పరిస్థితులు లేకపోతే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు యువకళం ఫెయిల్ అయింది.